ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారత ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్కు బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయం మంగళవారం రోజున ఘనంగా నివాళులు అర్పించింది. మంగళవారం రోజున కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున స్వాతంత్ర సమరయోధుడు దేశానికి విశేష సేవలు అందించిన మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్తో పాటు జడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్యలు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడిగా దేశ ప్రజల గుండెల్లో జగజీవన్ రామ్ నిలిచారని, గొప్ప సాంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి అని, కులరహిత సమాజం కోసం పాటుపడి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా నిలిచారు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వీరితో పాటు వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొనకటి లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు కత్తెరపాక కొండయ్యతో పాటు సర్పంచులు గుంటి లతాశ్రీ, ఇల్లంద్ర శంకరయ్య, కొట్టపల్లి సుధాకర్, సంబా లక్ష్మీరాజం, మెడిదల మల్లేశం, కమ్మపల్లి రాములు తదితరులు ఉన్నారు. జరుపుకోవడం జరిగింది. మరియు బాబు జగజీవన్ రామ్, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్, వీరిద్దరు మహనీయులు మరి భారతదేశ సమాజంలో ఇప్పుడు సామాజికవేత్తలుగా మరి సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి మరి ఈ గారు బాబు జగజీవన్ రామ్ గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలకు చేసినటువంటి సేవలు, మరి ఒకరైతే రాజ్యాంగ రచయితగా మరి దాన్ని అమలుపరిచే దిశగా బాబు జగజీవన్ రామ్ మరి బ్రిటిషు ఇండియా కాలం నుంచే మరి వారు ప్రభుత్వంలో వండుకుంటూ మరి వారు ఏదైతే ఈ నిమ్నజాతులకు సేవ చేసారో వారి యొక్క స్ఫూర్తి తీసుకొని మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ముందుకు సాగుతారు. మనం కూడా మన స్థాయిలో కూడా వారి యొక్క ఆశించిన ఆశయాలను, వారి యొక్క కన్న కళలను మన బడు బలహీన వర్గాలకు మన సంక్షేమ ఫలాలు అందేలా మనంతా మనందరి కృషిగా కృషి చేయాలని కోరుకుంటూ